టీడీపీలో ఒకప్పుడు కీలక నేతలు ఒకప్పుడు కీ రోల్ పోషించిన వాళ్ళు మంత్రులు కూడా కానీ ఇప్పుడు ఒక ఇద్దరు నేతలు అందులో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే సైలెంట్ అంటే మాజీ మంత్రి సారీ ఇప్పుడు సైలెంట్గా ఉండడం తెలుగుదేశం పార్టీకి కాస్తంత ఇబ్బందికర పరిణామమే అనేది ఎందుకంటే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విషయంలో వాళ్ళ నియోజకవర్గంలో కూడా సరిగ్గా పనిచేయని నాయకులు ఉండడం అనేది చంద్రబాబు నాయుడు గారిని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది అనేది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది చాలా వరకు హైదరాబాద్లో ఉండి వ్యాపారాలు చేసుకోవడం తమిళనాడులో లేదంటే కర్ణాటకలో వ్యాపారాలు చేసుకోవడం వల్లే ఇబ్బంది అవుతుంది అనేది ప్రధానంగా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అలాగే గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా ఒంగోలు అద్దంకి అయితే గొట్టిపాటి రవికుమార్ గారు పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించకపోయినా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు గంటా శ్రీనివాసరావు గారు అయితే 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు కనీసం ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు కూడా విమర్శించిన నేపథ్యం లేదు ఈ మధ్యకాలంలో ఈ 2 ఏళ్లలో ఇప్పుడు 3వ సంవత్సరంలోకి వచ్చింది కదా టీడీపీ ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శించకపోయినా వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ఎక్కడా మాట్లాడిన దాఖలా లేవు అయితే గంటా శ్రీనివాసరావు గారు ఆయన అంటే పదవికి అయితే రాజీనామా చేశారు కానీ అది అక్కడ ఆమోదం పొందలేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగానే చూడాలి టీడీపీ ఎమ్మెల్యేగానే చూడాలి ఎమ్మెల్యేనే ఇప్పటికీ కూడా కాకపోతే ఆయన ఏదో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఆవేశంగా రాజీనామా చేశారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఓకే కానీ ప్రధానంగా విద్యాశాఖలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు నారా లోకేష్ గారు తెర మీద తీసుకొస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు కానీ దాని మీద కూడా ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు ఎవరూ కూడా అంటే వీళ్ళందరూ సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు లేదంటే ప్రభుత్వంతో ఎందుకు తలనొప్పి వాళ్ళకున్న వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పి సైలెంట్ అయ్యారా ఎందుకంటే వీళ్ళిద్దరి మీద ఎందుకు ఫోకస్ వచ్చిందంటే త్వరలో వీళ్ళిద్దరూ పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందుకే మౌనం వహిస్తున్నారు అతి త్వరలోనే టీడీపీకి వీళ్ళు గుడ్ బై చెప్పి ఆలోచన చేస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి